ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పొలిటికల్ ట్రీ పొలిటికల్ ట్రీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఇట్స్ రియలీ గుడ్ ఇండస్ట్రీ పరంగా మీరు ఒక టెన్ ఇయర్స్ పెంచుకొని ఫార్టీ ఇయర్స్ అనుకోవాలి మిమ్మల్ని తర్వాత రాజకీయ పరంగా పొలిటికల్ బుద్ధి అంటే పార్టీ ఇయర్స్ అన్న ఇప్పుడు పార్టీ ఇయర్స్ ఎవరైనా ఇక్కడ ఉన్నాడండి అని అంటే థర్టీ ఇయర్స్ సరైన అంటారు ఏంటో అది అలా పడిపోయింది కాదు పడిపోయింది మనం బాగా వృద్ధాప్యంలో వచ్చినా కూడా థర్టీ ఇయర్స్ అన్న అంటారు పొలిటికల్ బుద్ధికి రాసి మాత్రం పొలిటికల్ వృద్ధి రాసినటువంటి ఉపదేళ్ళు యాడే ఉపదేళ్ళు ఓకే కానీ మీరు గమనించారా మీ లైఫ్లో ఎవరైనా సరే ఒక సక్సెస్ అటు ఫిల్మ్ ఇండస్ట్రీలో కావచ్చు పొలిటికల్లో కావచ్చు పదవి దక్కించుకుంటున్నారు ఏది అటు పొలిటికల్లో కావచ్చు ఫిల్మ్ ఇండస్ట్రీలో కావచ్చు మళ్ళీ కిందకు వచ్చేస్తున్నారు మళ్ళీ మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెట్టాలి పెట్టడం లేకపోతే మిడిల్లో నుంచి మొదలు పెట్టాలి సినిమా ఇండస్ట్రీలో రాలేదండి సినిమా ఇండస్ట్రీ అవకాశాలు అనుకోవచ్చు కదా అంటే అవకాశాలు ఎలాగంటే సినిమా ఇండస్ట్రీలో మనం ఇదే శ్రీనగర్ కానీ అప్పుడు కొత్తగా ఉండేది మేము వచ్చిన కొత్తల్లో నైంటీస్లో ఎంత రద్దీ లేదు జనం ఎప్పుడో ఒక బైక్ వెళ్ళినా స్కూటర్ వెళ్ళినా అటు చెక్పోస్ట్ అయిపోటు ఇప్పుడే పొడుగ్గా ఒకవేళ శ్రీహరి బుల్లెట్ మీద వెళ్ళాడండి అని చెప్పేవారు జనం ఓకే ఒక కారు వెళ్ళింది అంటే అంటే ప్రభాకర్ రెడ్డి గారు వెళ్ళారు ఇప్పుడే అంటే అంత తక్కువ పాపులేషను తక్కువ ఎన్విరాన్మెంట్ రోడ్లు చిన్నవి రైట్ ఆ తర్వాత వెళ్ళేవాడు కదా రోడ్లో అలా ఉండేవి అలాంటి టైంలో మనకి ఊరి నుంచి వచ్చాం మనం ఏమో రూపాయి తేలేదండి ఇక్కడికి పెట్టుబడులు పెట్టి తాడేపల్లి నుంచి తాడేపల్లి రోడ్డు నుంచి రూపాయలు మనం పట్టుకొచ్చి నేను ఇలా నాశనం అయిపోయిన లేదు ఓకే ఏదో ఓ రెండు వేలు ఇచ్చారు ఒక బజాజ్ స్కూటర్ ఇచ్చి మీరు నెంబర్ తాడేపల్లి నుంచి హైదరాబాద్ బై రోడ్ వచ్చాను నేను బ్యాగ్ వేసుకుని ఓకే బ్యాగ్ వేసుకుని వచ్చాను బై బై రోడ్డు వచ్చి ఇక్కడ దిగాం ఏమంటే మోహన్ బాబు ఉన్నాం ఇవన్నీ మా గుడిలో ఎన్నవరని నాయన మీ ఇవన్నీ వద్దు నాకు భోజనం పెట్టి ఎక్కడైనా ఉంటే చెప్పండి ఇదే శ్రీనగర్ కాలనీలో ఆనందమణి అని ఆయన సీరియల్స్ చేసేవాడు ఓకే ఆయన చేస్తే అప్పట్లో ఆరు వందల యాభై సీరియల్లో అశోక్ రావు అశోక్ కుమార్ ఎలా అంటే వాళ్ళతో పాటు ఒక సైన్యాధ్యక్షుడు ఓకే రాగానే ఆరు వందల యాభై ఏదో ఆయన ఉందో ఒక ఐదు రోజులు ఆరు రోజులు పెడితే వచ్చాయి అప్పట్లో మనమే టాపు ఆరు వందల యాభై మూడు వేలు చల్లరు ఈ జీఎస్టీలు టీఎస్టీలు ఏమి లేవు అప్పుడు అవి వెళ్ళటం కిరాణాకోట్లో ఆరు నెలలు కావాల్సినవన్నీ వేయటం స్వయం భాగం మనం బాగా చేస్తాం వండుకోవటం తినటం అలా పొడుకోవటం బెందాల్స్గా ఇంకేముంది మనకి మళ్ళీ ఇంకో ఆరు రోజులు ఉంది అలా ఉంటుంది జీవితం అండి నాకు తెలిసి ఆ జీవితమే బాగుందండి ఓకే మళ్ళీ ఆరు రోజులు మళ్ళీ తర్వాత అలాగే పెద్దలు బాపు గారు ఆశీర్వాదం ఏడేళ్ళు భాగవతం ఇంకా అలాగే సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్క అవకాశం అలాగే వచ్చి ఎప్పుడు భోజనం పంచపక్ష పరమాణాలే పెట్టింది ఇండస్ట్రీ ఇండస్ట్రీని మనం ఎప్పుడూ తప్పు పట్టకూడదండి ఓకే ఇంత ఇదిగా మంచి కర్ట్ గిట్టు ఫార్చునర్ కారు ఇవన్నీ అంటే ఇండస్ట్రీయే రైట్ రైట్ తల్లి వరం ఓకే ఆమె నమ్ముకుంటే ఏదైనా చేస్తుంది ఓకే ఇంకా మీరు అన్నారే సెకండ్ వేవ్ ఇది చూడు వైపే చూడు రెండో వైపు కానీ బాలయ్య గారు చెప్పారు అలాగా ఇక్కడికి వచ్చేటప్పటికి పొలిటికల్ మా ఊర్లో ఒక ఆయన పెంగల్ వెంకయ్య గారి శిష్యుడు ఒక ఆయన ఇండియన్ ఫ్లాగ్ సైకిల్కి పెట్టి తొక్కుంటా కుంటా వెళ్తూ ఉండేవాడు తడిపిడు ముసలైన ఓకే ఒక తొంభై రెండు ఏళ్ళు వచ్చి సైకిల్ ఎప్పుడు అంబర్ సైకిల్ అని ఉండేది అప్పట్లో దానికి కట్టేసి ఉండేది ఓకే వర్షం వస్తే చుట్టేసేవాడు వర్షం లేనప్పుడు అది అలాగ రెపరెపలాడుతూ ఉండదు మనం దేశభక్తుడే ఈతను అనేవారు అలాగే ఎవడున్నాడు అండి ఇప్పుడు ఓకే ఏ వీరు బ్రహ్మాండం దేశభక్తులు గురువింద కింద తయారు చేసి నేను చూపిద్దాం అనుకున్నాను కుదరలా నెక్స్ట్ ఇంటర్వ్యూలో చేద్దాం పైన ఏమో ఎరుపు కింద నలిపేసి ఏదైనా అడిగారని కూడా ఇలా చూపిస్తూ ఉంటాం ముందు పై ఎరుపు కాదు కింద నలుపు చూసుకోండి సరే నేను ఒకటేనండి వైఎస్ఆర్సీపీలో కోర్ టెర్రరిస్ట్ ఇప్పటికి టెర్రరిస్ట్గానే బతుకుతాను ఎందుకు వాళ్ళు అసలు పృథ్వీ మాకు అవసరం లేదనుకున్న మా దాన్ని ఉన్నారని చెప్పేసి ఒక వర్గం అందరు కాదు అందరు కాదు కొంతమంది వ్యక్తులు ఒకటి చెప్తాను అండి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి మళ్ళీ పార్టీకి ఓకే ఓకే ఏమండి ఇంకా కింద ముగ్గురు కుటుంబ సభ్యులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు విజయ్ సాయిరెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు అక్కడ అక్కడే ఇప్పుడు తండ్రి తండ్రి ముగ్గురు కుల పెద్దలు కుటుంబ సభ్యులు వాళ్ళే ఇష్టపడినప్పుడు ఇంకా ఆడెవడ వర్గం ఇంకో వర్గం ఏంటి వెళ్ళాము మా మీద ఏ తప్పు లేదు అయినా సరే నేను వెళ్ళాను వెళ్ళాను కలిసాము మాట్లాడే అన్నీ అయిపోయినాయి నన్ను నా ఫైల్ ఫైలంతా సచ్చలరామకృష్ణారెడ్డి గారు చూశారు చూశాను నేను వచ్చాను మళ్ళీ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్కి వెళ్ళాను వైఎస్ఆర్సీపీ మాట తప్పన మడం తిప్పిన యోధుడి రాష్ట్రానికి ముప్పై ఏళ్ళు ముఖ్యమంత్రి అని చెప్తుంటే ఓ గోళ గోళ అన్న ఒకటే అన్న ఎవడకో భయపడి జింకలాగా మనం బతకొద్దు పులిలా మనం బతకాలి నీ వాయిస్ నీ కంఠం నీ మైకు అదిరిపోయింది వెళ్ళేసి వచ్చాం చేసే వచ్చాం అద్భుతమైన రిజల్ట్ వచ్చింది నేను ఒక్కడే వెళ్ళానని వచ్చిందని కాదండి వందలో ఒక ఒకటి పృథ్వీరాజు ఆ వచ్చిన కార్పొరేషన్ రా వెళ్ళినట్టు ఆ బ్రహ్మాండం తిరుపతి బై ఎలక్షన్కి ఏంటంటే అక్కడ కోవిడ్ ఒక్కొక్క నియోజకవర్గంలో ఆ మండలాలు వీళ్ళు చాలామంది ఉన్నారు ఇంకోటి పిట్టి ఏంటంటే హోటల్స్ కూడా లేవు అక్కడ ఒకవేళ ఇవ్వటం కూడా అక్కడ మనకి ఏమీ లేవండి సో ఇంకా అలాగా అది ఎటు తిరిగి గెలిచే మెజార్టీ అద్భుతమైన మెజార్టీతో మరి అక్కడ దొంగోట్లు బర్డే అని ఇప్పుడు బస్సులని మా ఊర్లో ఒక చెట్టు ఆ చెట్టు ఏమో పొద్దురాజు గారి ఇల్లు ఆ చెట్టు ఏమో పొలిటికల్ వైఎస్ఆర్సీ చెట్టు అనుకుంటే దానికి బోల్డని మామిడికాయలు ఉంటాయి అందినోడు అందనోడు అందరూ ఓకే దాన్ని తేనండి ఇవన్నీ మామూలే ఎవరున్నా రూలింగ్ అలాగే అంటారు రానోడు ఉక్రోషం గెలిచేవాడు ఆనందం అంతే కానీ మధ్యలో మీరు కొంత అసంతృప్తి చెంది అంటే పై వాళ్ళు కూడా నన్ను అర్థం చేసుకోలేదు అని చెప్పి వేరే పార్టీకి కొంచెం అనుకూలంగా వెళ్ళే వెళ్ళే ప్రాసెస్లో అక్కడ కొంచెం డోర్లు ఓపెన్ కాలేదు అందుకని మళ్ళీ సేమ్ ఇక్కడే ఉన్నాల్సి వచ్చింది అన్నట్టుగా వచ్చాయి అది ఓపెన్ చేయడానికి నేనేమే లేదు వేరే చోట వేరే ఎక్కడికైనా డోర్లు ఓపెన్ చేయడం నాకేమన్నా నేనేమన్నా ఎమ్మెల్యే వార్డ్ మెంబరా లేకపోతే చెప్తున్నాండి ఎప్పుడైనా సరే ఇప్పుడు వచ్చాయ ఒకటి ఒకటండి ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి కొంతమంది బయట నేను వైఎస్ఆర్సీపీ ప్రచారం చేస్తున్నాను గుంటూరులో అటేపు తెలుగుదేశం కార్యకర్తలు అందరూ జెండాలు పట్టుకెళ్తున్నారు అమ్మ మీకు అమ్మఒడి వచ్చిందన్న అయ్యా దేవుడు అయ్యా జగన్మోహన్ రెడ్డి మరి ఎందుకు ఇటు వెళ్ళేరండి అంటే అన్నారు అలాంటి వాళ్ళు తిప్తే పృథ్వీరాజు అలా కాదండి పృథ్వీరాజు ఈ రోజు కాదండి గవర్నమెంట్ వచ్చిందని ఈ రోజు కాదు గవర్నమెంట్ రాక ముందు కూడా ఐదేళ్ళ ముందు నుంచి ఇప్పుడు పదకొండేళ్ళ నుంచి పార్టీలోనే ఉన్నాడు నేనేమి గెలిచి ఒక ఎదవ స్టేట్మెంట్లు ఇచ్చి నాకు అలాగని వెళ్ళిపోయిన ఇరవై మూడు మంది లాంటి వాడిని కాదు వెళ్ళిపోయిన వాళ్ళు కాదు తుచ్చం నీచమైన రాజకీయ నాయకులు కోవలో పృథ్విరాజు లేడండి ఓకే నా మాటే శాసనం తప్పు చేస్తే తలదించు తప్పు లేకపోతే తలెత్తు అనే రాజశేఖర రెడ్డి గారి సిద్ధాంతాన్ని నేను ఫాలో అవుతాను అంతే ఇంకో డోర్లు కొట్టు ఇంకో డోర్లు అవి కుట్టేవాళ్ళు చాలామంది కొడుతుంటారు ఆఖరికి కండవాళ్ళు లాగేసుకుని మెల్ల కూడా వేసేసుకుంటుంటారు ఆడేగిపోయినా కూడా అదే అయ్యే అయ్యి కామెడీ పోనీ ఆఫర్లు వచ్చాయి మీకు ఏమన్నా అంటే ఏదన్నా ఏమంటే నాకు నాకు ఆఫర్ ఆఫర్ కావాలనుకున్నవాడికి ఆఫర్ అండి ఆహా ఓకే ఆఫర్ కావాలనుకున్నవాడు ఆఫర్ గోడ మీద పిల్లి వాటాలు ఉండేవాడికి ఆఫర్లు ఓకే మాకు అది లేదండి అది జగన్మోహన్ రెడ్డి నీకు ఏమి ఇచ్చాడు అంటే బ్రహ్మాండమైన స్పీకర్ని చేశాడు బ్రహ్మాండంగా పార్టీ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్ళి మాట్లాడే ఒక నాలో ఉన్న ఒక ఎబిలిటీ నాలో ఉన్న ఒక టాలెంట్ని బయటకు తీసారు అది ఇప్పుడు రఘురామకృష్ణ గారు రీసెంట్గా బెయిల్ రద్దు పైన పిటిషన్ వేయడం ఇవన్నీ అంటే ఎవరండి ఆయన త్రిబుల్ ఆర్ అండి త్రిబుల్ ఆర్ అంటే రాజమౌళి గారు రాజ అది సినిమాలో అయితే ఇక్కడ పొలిటికల్లో త్రిబుల్ ఆర్ ఏనా రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడు ఆంధ్రాలో అంటే మేము ఒక మా పార్టీ అప్పుడు ఒక యాభై ఆరు నియోజకవర్గాల్లోకి వెళ్ళి తిరగమన్నారు తిరగమంటే వెళ్ళిన నరసాపురం ఎంపీ గారు అనుకుంటారు అవును మేము తిరిగాము ప్రచారం చేసి వచ్చాము అక్కడ మరి ఎవరన్నా సరే వెంటనే అంటే త్రిబుల్ ఆర్ అంటే నాకు డౌట్ వచ్చింది నాకు తెలియదు త్రిబుల్ ఆర్ అంటే రాజమౌళి గారిది ఓకే బాహుబలి అంటే రాజమౌళి గారు త్రిబుల్ ఆర్లు బబులార్లు నాకు తెలియవు సినిమా అది ఇప్పుడు ఆయనే కాదు సంచలనం ఏం సంచలనం ఏమీ లేవండి అన్నీ అన్నీ ఇప్పుడు ఏదే అంట ఏదోలే పాపం అని అంటారు అంతే ఓకే అవన్నీ అవన్నీ ఫోటోకి మా మా కుటుంబ సభ్యులు ఉన్నారు పెద్దలు ఓకే అలాగే మా సీఎం గారు ఉన్నారు పార్టీ అధిష్టానం ఉంది వాళ్ళు సరైన కాలంలో సరైన ఇది చేస్తారు ఆళ్ళ మధ్యలోకి మనం వెళ్ళి అవన్నీ పెద్దల వ్యవహారాలు మేమందరం ఓకే ఈ పెద్దలు ఉన్నారు మమ్మల్ని అర్థం చేసుకోవాలి నేను చిన్నపిల్లలు వాళ్ళు మాట్లాడుకుంటారు ఓకే ఆయనకే వాళ్ళకి ఆయన ఏదో మాట్లాడతారు ఏదో అవి ఏం జరుగుతున్నాయి కూడా మేము చూడలేదండి ఎందుకంటే మేము మేము తిరిగిన ఎంపీలు ఎమ్మెల్యేలు ఎవరెవరు ఉన్నారా టికెట్ కొంటాం రాసి ఏదైనా పండగ వచ్చినప్పుడు ఉగాది శుభాకాంక్షలు బర్త్డేలు చూడపోవటం ఏంటి అసలు డైలీ రచ్చబండ కార్యక్రమంతో ఆయన పచ్చబండ కార్యక్రమం అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కదండి అదే ఈయన ఆయన ఏమో సొంతంగా ఏమైనా పెట్టుకుంటారు ఆ కార్యక్రమంతో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు కదా ఇప్పుడు ఏదో మాట్లాడి ఏదో చేసి ఏదో అది అవన్నీ మా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు విజయసాయి రెడ్డి గారు ఉన్నారు రాజకీయ దురంధులు వాళ్ళు మాట్లాడితే ఒక పద్ధతి వాళ్ళు మాట్లాడారనుకోండి నేను అనేసి అలా వేస్తారు అలాగ మేము ఎంతసేపు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పథకాలు మేము మొన్న ప్రచారంలో కూడా అదే చెప్పాం ఆ ప్రచారం అప్పుడు గబగబా కెమెరా తెచ్చి నా ముఖం మీద పెట్టేమంటే చంద్రబాబు గురించి మాట్లాడండి చంద్రబాబు గారి గురించి నేను మాట్లాడను ఆయన ముఖ్యమంత్రి రెండుసార్లు ముఖ్యమంత్రి చేశారు ఆయన గుంటూరు కానీ కార్పొరేషన్లో తిరిగితే నీకెందుకే దోళ నాకు అర్థమవుద్దు నీకు దురదెందుకు నీకు దోళ ఎందుకు ఆయన పార్టీ అధ్యక్షుడు ఎక్కడైనా తిరుగుతాడు ఎండలో తిరుగుతాడు వర్షంలో తిరుగుతాడు ఆయన పార్టీని ఆయన కాపాడుకోవటం ఆయన తిరుగుతాడు ఈ హెస్ రైట్ టు గో అంతేగాని ఆయన అంటే మా నాయకుడు ఏమేం చేశాడు సంక్షేమ పథకాలు చెప్పండి ఆట్లో సార్ ఇవి బాగాలేదని చెప్పండి మేము దాన్ని రిపోర్ట్ చేసి మా నాయకులకి ఇస్తాం అంతవరకు మేము చేయగలుగుతాం కానీ అది తీసేయండి తీసేయండి అని అలాంటివి చెప్పండి మీరు అవి వదిలేసి చంద్రబాబు గారి గురించి మాట్లాడండి ఇంకో ఆయన గురించి మాట్లాడండి అవి వద్దండి పవన్ కళ్యాణ్ గారిది కూడా వైసీపీ వాళ్ళు కొంచెం బాగా ట్రోల్ చేస్తున్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే ఆయన ఎక్కువగా సినిమాలు చేసుకుంటున్నారు రాజకీయాలు వదిలి వదిలిపెట్టి ఎందుకు మరి సినిమాల్లోనే ఉండొచ్చు కదా ఇట్లాంటి ట్రోల్స్ కూడా జరుగుతున్నాయి ఇప్పుడు అట్లా అనుకుంటే మీరు పొలిటికల్లో ఇటు రాజకీయాల్లో ఉన్నారు సినిమాల్లో ఉన్నారు ఏముంది వృత్తి ప్రవృత్తి తప్పే ఉందా దీనికి ఒక నిమిషం ఆలోచించాలండి రామారావు గారిలాగా చేసి పెట్టి ఇది వృత్తి ప్రవృత్తి రైట్ ఇండియన్ టీమ్ ఇండియాకి ఆడతారు క్రికెట్ ఓకే ఐపీఎల్లో ఏదో ఇంకోటి బోపిఎల్లో ఏదో ఆడతారు ఒక చోట ఉంటాడు మళ్ళీ అయిపోయాకి అందరూ ఒక చోటకు వస్తారు మళ్ళీ ఇండియాకి కోసం ఏ దేశ్ అని అంటారు అది అది అప్పుడు అలా చూస్తే ఇది అలాగే చూడాలండి అంతే అంతే ఇది కూడా అలాగే చూడాలి ఇప్పుడు ఆయన ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధాంతం ఏంటంటే స్ట్రైట్ టు స్ట్రైట్ పేద ప్రజలు ఆకాంక్ష పేద ప్రజల ఆశయం పేద ప్రజల కోసం ఇది చేస్తాం ఆయన జనసేన అధ్యక్షులు వారేం చెప్తారంటే పేద ప్రజలు బాగుండాలి పేద ప్రజలు కష్టపడాలి ఆయన ఇందులో ఆయన ఫైట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మేము బాగా చేసాం ఇంకా బాగా కూడా మీరు ఇవ్వలేదు మాకు అని ఈయన అన్నాడు అంటే గరీబీ హఠావో నేను చిన్నప్పుడు విన్నానండి ఇందిరాగాంధీ గారు ఏ పొలిటికల్ లీడర్ వచ్చినా కూడా గరీబీ అంటే ఎప్పుడు మేము గరీబీ అయినా అమీర్ అమీర్బి ఎప్పుడవుతాం అప్పుడు లక్షలకర ఇప్పుడు పేదవాడికి మూడు పూటల భోజనం పేదవాడు అనే మాట అనకూడదండి పేదలకి మేము చేస్తున్నాం ప్రజలకి మనం చేస్తున్నాం సంక్షేమం చేస్తున్నాం వాళ్ళకి చదువు ఇస్తున్నాం ఆరోగ్యం ఇస్తున్నాం రైతులకి బాగా చూస్తున్నాం అది చాలు అండి ఏ ముఖ్యమంత్రి అయినా రైతులు విద్య ఆరోగ్యం చూస్తారండి మహిళల పట్ల పాసు డిస్టిన్షను ఓకే అంటే వైసీపీ విమర్శించే ఇది ట్రోల్ చేస్తున్నారు అనేది నాకు చాలా వరకు అవి ట్రోలింగ్ అంటే ఓ పృథ్వీరాజు ఆయన వచ్చాడు రేసేంట్రే మొత్తం టక టక టక్ ట ఇప్పుడు ఏం మాట్లాడాడు బాబు కొట్టు ఇది కొట్టు కామన్ ఓకే ఓకే ట్రోలింగ్ అవి చూడవండి మేము ఎవడో చూస్తాడు ఎవడో ఎవడో మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళు కూడా పెడుతుంటారు ఎందుకు వెళ్ళారా మీకు పని అసలే కరోనా కాలం వాళ్ళన్నా ఆరోగ్యంగా ఉంటారు ఎందుకు వచ్చింది మీరు ఆరోగ్యాలు చెడగొట్టుకోకండి అంటారు అంటే ఎవడు ప్రభుత్వం పడదండి ఎవడప్పుడు పార్టీ పెట్టుకున్న మేము దుకాణం పెట్టేవండి మా దుకాణం మాది ఓకే కేసీఆర్ గారు ఒక మాట అన్నారు అప్పట్లో కేసీఆర్ గారు చంద్రబాబు గారు విమర్శించుకునేవారు బాగా అప్పుడు ఎలక్షన్ అప్పుడు నేను ఒక దుకాణం పెట్టినా నీకు ఒక దుకాణం పెట్టినారు నా దుకాణంలో నీకేం పని అని వాడైనా అంటే ఎవరి దుకాణంలో వాళ్ళు చూసుకుంటే బెటర్ ఓకే మళ్ళీ ఫైనల్గా వచ్చినప్పుడు ఇప్పుడు కోట శ్రీనివాసరా గారు అంటారు చూడండి ఫైనల్గా ఎలక్షన్ వచ్చినప్పుడు ఏ మామిడిపల్లి మామిడి పళ్ళే మామిడిపల్లి అంటే బాగుంటే కొండలేదు లేదు కానీ మీరు గమనించారా ఈ మధ్యకాలంలో లోకేష్ గారు అంటే ఆ స్పీడ్ కానీ దానికి సంబంధించి కానీ ఒకప్పుడు విమర్శ విమర్శలు ఆయన మీద అంటే ట్రోల్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక డిఫరెంట్గా ఉంది ఆయన విధానం మీరేమంటారు ఏమన్నారు డిఫరెంట్గా అంటే మరి ఏదో ఇప్పుడు చేంజ్ ఎవరు కనిపించలేదా చేంజ్ ఎవరు అంటే కొంచెం ఆహారం కొంచెం తగ్గి కొంచెం స్లిమ్గా బాగా మాట తీరులు మాట తీరు ఏమన్నారు అలాగే ఉంది మాట తీరు అంతేనా అంటే ఏదో అది మీరు అలాగ దొంగ ఇప్పుడు నిర్మాణాత్మకమైన విశ్లేషణ ఒక ప్రతిపక్షం ఒక ఆదర్శప్రాయంగా ఉండి ఆయన మినిస్టర్ కూడా చేశాడు ఆయన ఒక సూచనలు ఏమంటే మనం రైట్ మీరు పార్టీ అధికారంలో ఉంది మేము అపోజిషన్లో ఉన్నాం కాబట్టి ఈ పథకం ఇది బాగాలేదండి జగన్మోహన్ రెడ్డి గారు ఇది బాగాలేదు దీన్ని మనం కొంచెం రెక్టిఫై చేయండి అంటే మా నాయకుడు నవ్వుతానే ఉంటాడు ఎప్పుడు రెడీ మారుద్దాం అవి లేవుగా అవి లేవు ఎంతసేపు ఒక ఒకటేనండి ఇప్పుడు పృథ్వీరాజుని తిట్టాలి పృథ్వీరాజు అలాంటి వాడు పృథ్వీరాజు ఎలాంటి పృథ్వీరాజు ఎక్కడ సెక్స్ అంట పృథ్వీరాజు ఇక్కడ గోకేడంటా ఇవన్నీ ఒరే నువ్వు పొద్దున్న లేస్తే ఎంతమందిని గోగుతున్నారా ఎదవా నీ ఇంట్లో నీ నీ ఇదిలో నీ నీ చుట్టూ ఉన్న సమాజం కానీ నీ ఇంట్లో కానీ ఏం జరుగుతుందో నీకు తెలుసురా ఎదవా పృథ్వీరాజు మీద పడేటిసారు అసలు ఏమీ లేని దానికి నా మీద పడి ఏడిచారు ఈ రోజున అందరూ చాలామంది మా మా దగ్గర ఉన్న వాళ్ళందరూ ఎవరిగాళ్ళు గన్ను కొట్టినట్టు టపా 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 లేచి వెళ్ళిపోయారు అందరూ ఆయన ఉంటే బాగుండండి అన్నారు అదే సరే జరిగిపోయిన మహాభారతం అది ఒక ఏదైనా కళ ఉండి శ్రీకృష్ణుడు బ్రహ్మాండంగా యుద్ధం చేశాడంటే ఓ చరిత్ర ఉంది రాస్తారు ఏమీ లేకుండా చరిత్ర రాసిస్తారు మనోళ్ళు ఓకే పెద్ద రైటర్స్ ఉన్నారు మా సినిమాని మించి రైటర్స్ ఓకే సో అలాగా ఆయన మాట్లాడటంలో ఇప్పుడు రోజు రోజు నేర్చుకోవాలండి రాజకీయం అన్నాక నేర్చుకుని ఆయనలో కూడా పరిణతి వచ్చిందంటారు కానీ నేను కూడా చూస్తానండి వీడియోలు పోరాటం ఇది పోరాటంలో ప్రజల్ని ఆకట్టుకోవాలంటే రకరకాలుగా మాట్లాడాలి ఇది చేయాలి కానీ నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఇద్దరే ముఖ్యమంత్రులు అంటే ఆ ఆ జనరేషన్లో ఒక మైకి పట్టుకుని రామారావు గారు మేము ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నాం ఎయిటీ త్రీలో పార్టీ పెట్టినప్పుడు వైజాగ్లో చూసారు తెలుగు ప్రజలకి అని వాడు ఆయన అంతే ఓ అంది సముద్రాలు ఆడపడుచులకి అక్క చెల్లెళ్ళకి అంటే మామిడి పండు రంగులో ఉన్న నల్లగా మాడిపోయాడు మహాన్ బాడు వచ్చాడు పేద ప్రజలకు బోడు చేశాడు రాజశేఖర రెడ్డి గారు వచ్చారు బ్రహ్మాండం చేశారు ఆ ఎరా అయిపోయింది తర్వాత ఇప్పుడు ఈ ఎరా వచ్చింది ఈ ఎరాలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఇప్పుడు ప్రకృతి ఎప్పుడు తిరుగుతూ ఉంటుందండి ప్రతి పదేళ్ళకి ఒకసారి మారుతూ ఉంటుంది సైకిల్ ఇట్ ఈస్ ఎ సైకిల్ ఇప్పుడు భూమి మీద ఎవడో శాశ్వతం కాదు కుర్చీలో ఎవడో శాశ్వతం కాదు ఒకవేళ ఫ్యూచర్లో మళ్ళీ మీకు ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి పోస్ట్ ఇస్తే ఇప్పుడు ఫస్ట్ జరిగిన ఒక లెసన్గా తీసుకుంటారా నేను పదవ లేళ్ళని మూడో నెలలో ఇంత పెద్ద కాగితం రాసిన వల్ల కావట్లేదురా అయ్యా ఇది చూడండి అన్న ఎవడో పట్టించుకోలే అంటే నెక్స్ట్ ఏదన్నా 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 ఇస్తే ఏంటంటే అండి నేను వెళ్ళి కూర్చోటం ఇది ఇది ఎటుకుడు మీరు గ్రహించలేకపోయారు కదా ఇది చూడండి నేను వెళ్ళి కూర్చోటం చుట్టూరు అందరూ ఉండాలి ఏం జరుగుతుందో చూడటానికి ప్రతి టు పిన్ కెమెరాలు ప్రతి పింటు పెన్ ఎవరు నేను కూడా నమ్మును వచ్చి మీకు ఎక్కుతానంటే హే బయటికి వెళ్ళు ఎదవళ్ళారో మీకు అన్నాలు పెట్టి మీకు భోజనాలు పెట్టి మీకు బట్టలు కొనిపెట్టి అందరూ కుటుంబంలో ఉండి పని చేసుకుందాం అంటే ఎక్కడ లేదండి దరిద్రం అండి అమ్మ దరిద్రం అది అదేం దరిద్రం అండి బాబు మనం తిరుపతిలో నిలబడితే మనల్ని మనం ఏం చేయగల అయ్యా నా ప్యాంటేస్ సరే తేడా కట్టడితో నిలబెడతారు తిరుపతి ప్రజలు చాలా హుషారు ఆడెవడో మాట్లాడిన దానికి పృథ్వీరాజు ఇది చేసి మొత్తానికి అందరూ తీసేస్తున్నాడు అన్నారు బయటకి పంపించారు ఈరోజు మొత్తం పోయారు ఎవడు మాట్లాడలే మొత్తం అందరూ వెళ్ళిపోయారు పాఠం చూసారు కమలాస్ ఉంది

అవి గ్రహించినా నేను గ్రహించలేకపోయా ఇక్కడ నుంచి మీరు లొంగరైతే అస్సలు ఇప్పుడు నా ఇప్పుడు డబ్బింగ్ వెళ్తే మా కుక్క పిల్లల్ని తీసుకెళ్దామని డిసైడ్ అయ్యా నేను ఎక్కడికెళ్ళినా నా కుక్క ఒకటి నా కుక్క పిల్ల ఒకటి నా కారులో ఉండాలి వీళ్ళు వచ్చి ఇలా మాట్లాడుతుంటే ఒకటి వచ్చి ఇలా చూసేది ఇలాగ ఊరే నా కొడకల్లారా మాకు తెలిసింది కూడా మా బాసుకు తెలియట్లేదు అని అంటే నాకు అనిపించింది పెడ్డుకున్న జ్ఞానం కూడా పృథ్వీరాజుకి లేకుండా పోయింది అన్నం పెడితే ఇవి కొన్ని సంవత్సరాలు మనం చనిపోయే వరకు తోకూపుతూనే ఉంటాయి ఎప్పుడు కనపడినా రోడ్డు మీద డాక్ కూడా ఒక బన్న వాళ్ళ పాడేస్తే ఎప్పుడు కనపడుతుండే ఇక్కడ ఉన్న విశ్వాస ఘాతుకులు దరిద్రులు అసలు అసలు అక్కడ నీచ నికృష్ణులు ఓకే మేల్ అండ్ ఫీమేల్ ఓ ఓకే దరిద్రం తిరుపతి వెళ్తే తిరుపతిలో నేను ఎయిర్పోర్ట్ దిగంగానే దుతరాష్ట్రుడు గాంధారేవి కాళ్ళగాంధాలు కట్టుకుంటారు చూడండి గాంధారదేవి కళ్ళు లేవని ఆయన కూడా ఆయన కళ్ళు లేవని ఈయన కూడా గుడ కట్టేస్తారు అలాగే నేను కూడా గుడ కట్టేసుకుని అలా కారులో కూర్చుంటే నమో వెంకటేష్ తిరుమల వచ్చింది అప్పుడు తీయటమే తిరుపతిని చూడను ఓకే మామూలుగా ఎవరైనా ఫంక్షన్ పిలిచినా కూడా కళ్ళకు గంతలు గట్టి తీసుకెళ్ళండి తిరుపతి సార్ తిరుపతి ఇక్కడ టౌన్ స్క్లబ్లో మీకు సన్మానం ఓకే కానివ్వండి అప్పుడు తీస్తారు ఏమంట కొండ కింద మందు తగడు ఎవడు నవులుతారుగా ఓకే ఎన్ని అకృత్యాలు జరుగుతున్నాయి కింద ఆడ ఒకడు ఉన్నాడు ఒకడు ఆడు ద్రో ద్రోహం చేసినోడైనాడు ఆడు కరెక్ట్గా అప్పుడప్పుడు కనబడినప్పుడు అంతా నమస్కారం అండి అంటుంటాడు ఆ నమస్కారాలు కూడా ఏమండే నమస్తే అండి అంటుంటాడు అంటే నేను తీసేవరా మేమని ఓకే కొంతమంది అయితే అయ్యా అని ఎలాగ నా సర్లే నేనేమి పదవుల గురించి పగులాళ్ళ ఓకే ఓకే నా సీటు పోద్ది అయ్యో నా సీటు పోయింది నా ఇదే పోయింది అని నేను బాధపడినండి ఓకే నాగభూషణ్ గారు అంటారు నా భార్య వెళ్ళిపోయినా పర్వాలేదు నా ఇదే వెళ్ళిపోయినా పర్వాలేదు నా సీటు మటుకుపోకూడదని అలాగా ఆ దాని మీద దుగ్ధ ఆశ ఉన్నవాడే భయం ఉంటుంది నాకు అది లేదు ఓకే నాకు జెండా ఎండ వెళ్ళాం ఇప్పుడు కొన్ని వేల మంది మొన్న వచ్చినప్పుడు బుద్ధి రోజు గారు ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా సెల్ఫీలు ఎక్కడికి వెళ్ళినా ఫ్యామిలీలు ఫ్యామిలీలు బ్రహ్మాండమంది అన్నీ పెడగలండి అన్నాడు ఫొటోస్ అది చాలండి ప్రజల్లో ఓకే ఓకే అదే ప్రజలు ఇచ్చిన అవార్డు కావాలి కానీ ప్రభుత్వం ఇచ్చిన అందే అవార్డు మాకెందుకంటే రైట్